లాసా ఫౌండేషన్ కోసం రెండు నిమిషాలు చెప్తాను. ఏ లాసా ఎల్ఏఏఎస్ఎల్ ఎల్ అవ్వాలని సర్వాలనే ఫౌండేషన్ పెట్టామో దాని నుంచి ఎంత ఖర్చు పెట్టమో అని చెప్పాను. లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న మొబైల్లో అందరి మొబైల్స్లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మంచి మంచి ఇలాంటి మాటలని వీడియోస్ని షేర్ చేయండి. ఏమో ఎక్కడ ఎవడికి ఏది అంది, ఎవడు ఆత్మహత్యలప్పుకు ఆపుకుంటారో. వారం రోజుల క్రితమే నాకు ఒక మెసేజ్ వచ్చింది, సార్ మీ వాలంటీర్ ఒకరు నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నేను దాన్ని విని నా సూసైడ్ అటెంప్ట్ని ఆపుకున్నాను, మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాను. ఎప్పుడు కలవమంటారు అడిగారు. మనం ఫార్వర్డ్ చేసే ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఒకటికి ఊపిరి పోస్తుందేమో. లాసా ఫౌండేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని. ఎల్ఏఏఎస్ఏఎన్ యూట్యూబ్లో కొడితే, లాసా ఫౌండేషన్ కొడితే, శ్రీకాకుళం కొడితే వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెంబర్ గుర్తుంచుకో, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కు. కనీసం మీరు పండగకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు లెక్క పెట్టుకొని కనీసం 100 నెంబర్లతో సబ్స్క్రైబ్ చేయిస్తాను. ఒక యజ్ఞంగా పెట్టుకో, ఎందుకంటే ఏ మంచి ఎవరికి కదిలి, ఏ మంచి ఎవరికి చేరి, ఎవరు బాగుపడి, ఎవరు ఆనందంగా ఉంటారు, ఎవరు సంతృప్తిగా తెలియదు కాబట్టి ఆ సేవ చేయమని వినమ్రపూర్వకంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక రెండవది, మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా లాసా ఫౌండేషన్లో డబ్బులు కట్టగలిగితే నెలకి కేవలం 108 రూపాయలు మాత్రమే. మేము సేవ చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వండి కాదు, మీ ఇరుగు పొరుగున, మీ పల్లెటూరులో, మీ గ్రామంలో, మీ ఊర్లో ఎవరికైనా చదువుకోవడానికి డబ్బులు లేకపోయినా, క్యాన్సర్ అయినా, లెప్పర్సీ అయినా, హెచ్ఐవీ, ఏ ప్రాబ్లం అయినా, తిండి లేకపోయినా, మన నెంబర్ 9848 7318 ఏంటి మన నెంబరు 9848 ఒక్కసారి దానికి కాల్ చేస్తే చాలు, మీరు చెప్పిన వాళ్ళకి సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. నువ్వు కూడా మెంబర్గా మారాలని కోరుకుంటున్నాను. సార్ డబ్బులు 108 రూపాయలకి ఏముంది సార్, నెల నెల కావాలనుకుంటే మా అమ్మ నాన్న చెప్తాను వాళ్ళు సంపాదిస్తాను, 108 రూపాయలు ఇవ్వడం పెద్ద విచిత్రం కాదు అనొచ్చు. ఎలా ఇవ్వాలి సార్? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, బోల్డ్. అంతకు మించి కొడుకు చెప్పాడే, ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎడార్లో దాగున్నా సరే ప్రాణాలు కాపాడడానికి పరిగెట్టుకుంటూ ఎలా వెళ్తావో, ఈ ప్రపంచంలో కొన్ని కన్నీళ్లు తుడవడానికి మనం కూడా ఒక ప్రేమ బంధంగా, ప్రేమ సైన్యంగా కదిలి ప్రపంచాన్ని రక్షించాలి. మై డియర్ సన్స్, థ్యాంక్ యూ. లాస్ట్లీ అమ్మా నాన్న ఎప్పుడు కనిపించిన మోకాళ్ళ మీద తల వంచి తల తగిలించి దండం పెట్టు. అమ్మ కాళ్ళకి దండం ఎప్పుడు పెట్టు, నాన్న కాళ్ళ దండం పెట్టు. అందులో నీ దగ్గరికి రాగానే, నువ్వు ఇంటికి వెళ్ళగానే నీలో ఒక చేంజ్ కనిపించి నా ఫోన్కి సార్ కళ్ళు మూసుకొని చెప్పు, అమ్మని నాన్న కళ్ళు మూసుకోమను, దండం పెట్టి కౌగిలించుకొని థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ చెప్పి అమ్మా నాన్న ఎలా ఫీల్ అయ్యారో ఒక్క మెసేజ్ నీ ఫాదర్, ఎటర్నల్ ఫాదర్ నాకు ఇవ్వు, అదే నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్. థ్యాంక్ యూ డీన్ సార్, మూర్తి గారికి అండ్ ఏజిఎం కేవి రమణ గారికి, ఆల్ ప్రిన్సిపాల్స్, ఆల్ డీన్స్, ఆల్ ఫ్యాకల్టీ. 3 క్యాంపస్ల్లో మాట్లాడాను కానీ నాకు ఇంకా బోర్ అనేటువంటిది కుదరలేదు, ఎందుకంటే లైఫ్లో ఏది ప్రేమించినా అది బోర్ ఉండదు. అలాగే మీరు కూడా లైఫ్ని ప్రేమించండి. మీరు ఏదైతే లైఫ్ మొదట్లో బోర్ అన్నారో ఇప్పుడు చెప్పండి, లైఫ్ బోరింగా, లైఫ్ లవింగా? ఆ లవింగ్ లైఫ్ ఎప్పుడు క్లాపింగ్లో ఉండాలని, మీ క్లాపింగ్ నా చెవుల్లో రింగ్ రింగ్ అవ్వాలి. సార్ నా మదర్ థెరీసా క్యాంపస్ కొడుకుల కోసం ఈ సభాముఖంగా చెప్తున్నా అడగకుండా, నా మదర్ థెరీసా క్యాంపస్ బిడ్డల కోసం, కొడుకుల కోసం మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మన్నా కారు వేసుకొని నేను వచ్చిన పిల్లలతో మాట్లాడతానని మీ అందరి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మేనేజ్మెంట్ చెప్తున్నా. థ్యాంక్ యూ మై డియర్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్పీచ్ అవ్వకముందు ఒక 1 మంత్ ముందు నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను.
13 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. అందులో ఒక్కటి రెండు తప్ప ఉన్నవన్నీ ఫాలో అవ్వలేదు. చాలామంది మా ఫ్రెండ్స్, ఎందుకురా నువ్వు ఆ ప్రిన్సిపల్ పెట్టావు, ఒక్కడు కూడా ఫాలో అవ్వలేకపోతున్నావు, నీకు ఎందుకురా ఆ ప్రిన్సిపల్స్ అన్ని ఎగతాళి చేశారు. కానీ అందులో నాకు తెలుసు, నేను కొన్ని ఫాలో అయ్యాను, కొన్ని ఫాలో అవ్వలేదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నుంచి చెప్తున్నా, ఇతరుని చెప్పారు కనుక ఆ నా మనసులోకి తీసుకున్న ఆ ప్రిన్సిపల్స్ని, ఎలాగైనా ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతా, తప్పకుండా ఫాలో అవుతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ. ఇన్ని మాటలు విని ఒకటైనా ఆచరించాలనిపించింది సార్. వెరీ గుడ్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు చదవడమే రావు సార్. అసలు ప్రిన్సిపల్ సార్ కలిసి చదవడం రావు సార్, ఎలా చదవాలి ఏంటని అడిగితే ఏం లేదురా, ఎలా చదివితే వస్తుంది ఏంటని చేస్తే అలా చదివి 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 అయినా రాలేదు. ఎంతో కొంత తొలి మీద నేర్చుకున్నానని నాకు అనిపిస్తుంది, నాకైతే తెలుస్తుంది. మరి నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు, నేనైతే నేర్చుకుంటున్నాను అని అనిపిస్తుంది. వెరీ గుడ్ రామకృష్ణ. చుట్టూ ఉన్న వాళ్ళు తెలియక్కర్లేదు, నీకు తెలిస్తేనే చాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా రామకృష్ణ ఎందానక మెడిటేషన్ చేసేటప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్ళని చూశాను. మెడిటేషన్లో ఆల్మోస్ట్ నిమగ్నం అయిపోయాడు, మాట్లాడాలన్నా కూడా మాటలు రావట్లేదు. గుడ్ ఈవినింగ్ టు వనండాల్. మై నేమ్ ఇస్ విపుల్ కుమార్. నా పేరు అంటే నాకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు మా పేరెంట్స్. విపుల్ అంటే ప్రకాశించడం అంటారు. ఇప్పుడు దాకా ప్రకాశించని వాళ్ళు తెలియదు, కానీ ఈ మాటలు విన్న తర్వాత ప్రకాశిస్తాను అనిపిస్తుంది. ఈ నైన్ స్టార్స్ కూడా నాకు గోల్డెన్ స్టార్స్ అవ్వాలి, ఫ్యూచర్లో ఎంతో ఎత్తి ఎదగాలని మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. డెఫినెట్లీ. మై నేమ్ ఈజ్ అజయ్ కుమార్. సరస్వతి పుత్రులు, సర్వ విజ్ఞాన జ్యోతులైన శ్రీ చైతన్య విద్యా సంస్థలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పువ్వు పుట్టగానే పరిపించను అనే సామెత తెలియజేసిన నా తోటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా విచ్చేసిన లాసా ఫౌండేషన్ విచ్చేసిన భరద్వాజ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మనము ఒక మంచి మాట విన్నాము అంటే ఎప్పుడూ కూడా దాన్ని మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడైతే మన యొక్క లక్ష్యాన్ని సాధిస్తామో అదే యొక్క మన యొక్క లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోవాలి. మనం ఎప్పుడూ గొప్పగా ఉన్నామని మనం అనుకోకూడదు. మనల్ని చూసి వాడు ఎంత గొప్పగా ఉన్నాడురా, వాడు ఇలా లైఫ్ స్టైల్ని ఇలా మార్చుకున్నాడా అనే మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను చైతన్య కాలేజ్ చదివాను, ఏ కాలేజ్ చదివామని అక్కడ ముఖ్యం కాదు. మన లైఫ్ స్టైల్ అనేది మన చేతుల్లో ఉంది, మన లైఫ్ని మనము తప్ప ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఈ 9 స్టార్స్ వల్ల మన లైఫ్ అనేది మన చేతిలో ఉంది. ఎంతమంది ఇప్పుడు తెలుసుకోవడానికి చేయాలి, హ్యాండ్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లక్ష్యాన్ని చేరాలంటే మామూలుగా చెప్పాలంటే మన లక్ష్యాన్ని చూడాలనుకుంది మాత్రమే తల్లిదండ్రులు, లక్ష్యాన్ని చేర్చేది మాత్రం ఉపాధ్యాయులు మాత్రమే. థ్యాంక్ యూ భారద్వాజ్ సార్. God bless you. Thank you, Nanna. Thank you, Amma. Good evening, one and all. On behalf of the Sri Chaitanya Institute. Mike, dekir petu. First of all, I thank sir for giving his lovely message. Sorry for telling sir, my lovingly affectionate dad. Thank you for giving this opportunity. Thank you. My dear dad, from your message I learned what in the sense you proved me to how to mold ourselves from our life, from not only from this stage. Sir, you proved that one sameta will be there, mokke vranganidi mrani vranguna. You proved that sameta sir, I learned a lot from you. At the same time I wanted to change my life to achieve my goal, as the Narayana Murthy said, but it is not the institution, not the sirs, not nobody is there. Ultimately, we who can change our life by hard work. Thank you very much. సార్, నా పేరు జోషి సార్. నేను ఇప్పటి వరకు నేను 24 అవర్స్ నేను ఏం చేసినా రైట్ అనుకుని ఉంచారు. ఎవరు ఎంత ఏం చెప్పినా నాది రైట్ అనుకుని ఉంచారు.
ఇప్పుడు మీరు చెప్తుంటే 24 అవర్స్లో ఎవ్రీ సెకండ్ నేను ప్రతి చేసేది తప్పే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు దాకా నేను మా తల్లిదండ్రులకి ఎంత డబ్బు కట్టినా వాళ్ళకి న్యాయం చేయలేదు సార్. ఇప్పుడు నుంచి చెప్తున్నాను సార్, మా తల్లి సాక్షిగా నేను ఏది చేసినా నా మా తల్లిదండ్రుల కోసం చేస్తాను సార్. గ్రేట్, గట్టిగా. Thank you. God bless you, my child. God bless you. Good evening, my dear children. Sir, very thankful, sir. Sir. Exam mundu meeru. Ankoṭi entante, sir cheppina dantlo talidandulu gunchi baaga chepparu nana. Nenu enta vayasu vachina, 56 years, amma nana maata javadatanu. Endukante వాళ్ళ తర్వాత మన జీవితం. సార్ బాగా వివరించారు సార్, థ్యాంక్ యూ సార్, వెరీ మచ్. మోస్ట్ థ్యాంక్ సార్, మోస్ట్ వెల్కమ్. రైట్, థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్ భాస్కర గారు, నిజంగా ఈరోజు చాలా అద్భుతమైన రోజు. నిజంగా దివి నుండి భూకి ఆ భగవంతుడే భరద్వాజ గారి యొక్క మాటల్లో ఉన్న తెలుగు తేటలతోటి మీ మనసులను, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పెద్ద లేకుండా మన మన మాలిన్యము పట్టినటువంటి మన మనసులని ముత్యాలా తయారు చేసినటువంటి మాటలు అనేవి ఈరోజు వినడం అనేది నిజంగా ధన్యులం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాటలు కావవి మంత్రాలు. మననం చేసేది మంత్రం. మనం ఎన్నోసార్లు మంత్రం మననం చేస్తే కానీ మంత్రానికి శక్తి రాదు. భగవంతుడి యొక్క మహిమో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పుణ్యమో తెలియదు, కానీ భరద్వాజ గారి యొక్క మాటలు అనేవి మంత్రాలు. మనసు పెట్టి వింటే అవి మంత్రాలు, మహాశక్తివంతమైనటువంటి తంత్రాలవి, జీవితాన్ని మలచేటువంటి అద్భుత యంత్రాలు. నిజంగా నేను శ్రోతనైపోయాను నిజంగా చెప్పాలంటే. ఈరోజు నిజంగా నా జీవితంలో గొప్ప సుదినం. నిజంగానే భానుప్రకాష్ గారు చెప్పారు విని నన్ను రమ్మన్నారు. అయితే ఆ టైంకి వేరే పని ఉండడం వల్ల నేను ఆయనతో పాటు వెళ్ళలేకపోయాను. నిజంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైనటువంటి మాటలని. ఇంకొక అద్భుత విషయమైన గమనించండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు, కానీ మనం ఇన్ని కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళలాగా మన మనసుల్ని మక్కిలు పట్టించుకుంటున్నాం. ఆయన మనోనేత్రం మీరు గమనించారో లేదో, భగవంతుడు కళ్ళు ఇవ్వకపోయినా సరే మనిషి యొక్క అంటే జ్ఞాన నేత్రాన్ని, అన్ని ఇంద్రియాలని చైతన్యవంతం చేశారు, మహాశక్తివంతం చేశారు ఆయనకి నిజంగా చెప్పాలంటే. ఇది అద్భుతం నిజంగా చెప్పాలంటే. చరిత్రలో అద్భుతాలంటే మనం ఎక్కడో చూడక్కర్లేదు. మన భరద్వాజ్ గారిని చూస్తేనే ఒక అద్భుతం అనేది మాత్రం మర్చిపోకండి. అద్భుతాలు, అద్భుతాన్ని చూస్తేనే మనలో అద్భుతాలు అనేవి బయటకు వస్తాయి. నిజంగా చెప్పాలంటే మన మదర్ తెరీసా చాలా పుణ్యం చేసుకుంది. ముఖ్యంగా నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే పిల్లలందరికీ ఈ రోజుల్లో మంచి చెప్పటం అనేది, మనిషి మనసు గురించి చెప్పటం, జీవితం గురించి చెప్పడం అనేది తక్కువైపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే. తల్లిదండ్రులకు కూడా, అంటే అతను కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని తన మాటలతోటి మంత్రముగ్ధుని చేసి నిజమైన జీవితాలకి అర్థాన్ని పరమార్థాన్ని బోధించేటువంటి గొప్ప ప్రవక్త నాకు కనిపిస్తున్నాడు ఆయనలోని. జీసస్ క్రీస్ట్ ఎంతమందిని ప్రేరేపించారో తెలియదు, కానీ నిజంగా ఆ మన దేవుళ్ళు ఎవరైతే అనుకుంటున్నామో అది మానుష రూపంలోనే, మాటల రూపంలోనే ఈ విధంగా మనందరికీ అందిస్తాడనేది నేను నిజంగా నమ్ముతాను. భగవంతుణ్ణి, భగవంతుడు అనేటువంటి వాడు మనకి దృగ్గోచరం కానివాడు, కానీ ఆ భగవత్ సాక్షాత్కారం అనేది
మహానుభావుల మాటల్లోని ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే భరద్వాజ గారు చెప్పిన ప్రతి మాట అది శాస్త్రజ్ఞానమో పురాణ జ్ఞానమో కాదు, అనుభవ జ్ఞానం. ఈ విషయంలో నేను చాలా సంతోషపడింది. ఎందుకంటే అనుభవం శాస్త్రం వస్తుంది, కానీ శాస్త్రం చదివితే అనుభవం రాదు. అనుభవమే శాస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే తన అనుభవాన్నంతా కూడా రంగరించి రాసిపోసి మంచి మాటలతో మీ స్థాయికి దిగి మీ మనసులకు దగ్గరగా వచ్చి ఆయన మనసుతో మాట్లాడారు తెలుసో లేదు మీరు గమనించండి, మనస్ఫూర్తిగా మాట్లాడారు. హిజ్ వర్డ్స్ ఆర్ రియల్లీ హ్యావింగ్ లాట్ ఆఫ్ కన్విక్షన్, లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఫీలింగ్. ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ డైరెక్ట్లీ టు యువర్ మైండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ వైల్ హీ వాజ్ అడ్రెస్సింగ్ యూ. దాన్ని నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ రియల్లీ. ఇట్స్ సార్ వీఆర్ వెరీ ఫార్చునేట్ మీకు ఆ భగవంతుడు మరింత శక్తిని మరింత మందిని ఒక ఆంధ్రప్రదేశ్నే కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీ యొక్క గొప్ప మాటలతోటి మీ జీవిత లక్ష్యాన్ని సాధించేటట్టుగా సర్వశక్తులు ప్రసాదించాలని మా మేనేజ్మెంట్ తరఫు నుంచి, అలాగే మా పిల్లలందరి తరఫు నుంచి కూడా మా పిల్లలకి చాలా మంచి విషయాలు వివరించారు. తప్పకుండా మేము కూడా మీ యొక్క లక్ష్య సాధనలో మమేకమయ్యి మేము కూడా సైనికుల్లా మీ వెంట వస్తామని మాటిస్తున్నాం సార్. మీ యొక్క ఈ గొప్ప యజ్ఞానికి, లాసా ఫౌండేషన్ అనేటువంటి గొప్ప యజ్ఞానికి మనందరం కూడా సమిధులమై ఒక్కొక్కరంగా అందరికీ కూడా ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ అద్భుతాన్ని పంచుదామని అతనికి సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి భానుప్రకాష్ గారికి, మన మేనేజ్మెంట్కి, అందరికీ కూడా మనందరి విద్యార్థులందరి తరఫున, స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ ఇలాంటివన్నో జరుపుకోవాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు సార్.